వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. చీరాలలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బల్లవలతో వేట చేయొద్దన్న కటారి వారి పాలెం మత్స్యకారుల అభ్యంతరంతో మొదలైన వివాదం ఘర్షణలకు దారి తీసింది. శుక్రవారం వాడరేవు గ్రామంపై కటారి వారి పాలెం మత్స్యకారులు చేసిన దాడిలో మాజీ సర్పంచ్ రమణ సహా 20 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. దానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని వాడరేవు మత్స్యకారులు చీరాలలో ఆందోళనకు దిగారు. గడియార స్తంభం సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించారు. మత్స్యకారుల ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ ఈపురుపాలెం ఎస్ఐలను సస్పెండ్ చేయాలని కోరారు. గాయపడ్డ మత్స్యకారులను ఎమ్మెల్యే కరణం బరలామకృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, మాజీ ఎమ్మెల్సీ సునీత, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పరామర్శించారు. కటారి వారిపాలెం వాడరేవు మత్స్యకారులతో ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి సమస్యపై చర్చించారు. సమస్య మీద జరుగుతూ ఉంటే కనీసం ఇంతవరకు దాని మీద సెటిల్మెంట్ చేయలేకపోయారు. సెటిల్మెంట్ చేయలేకపోకపోగా నేను మీటింగ్ పెట్టి మేము బోట్లు ఇప్పించేస్తామని చెప్పారు. ఆ బోట్లు ఇప్పిపోగా ఆ మీటింగ్ సమయంలోనే వాళ్ళందరూ 2000 మంది దాడి చేయడానికి ముందు పైకి వస్తుంటే పోలీసులు ఏమీ నిర్లక్ష్యం చేశారు, పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఈ 2000 మంది మా ఊరి మీద వచ్చి బోటీలు దోసం చేశారు, మనుషులను కొట్టారు. ఎప్పుడైతే 25 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇద్దరు ప్రాణాప్రాయంలో ఉన్నారు. మా గ్రామాన్ని మొత్తాన్ని నిర్బంధం చేసి 2 గంటలు ఇక్కడే ఉన్నారు. సరే ఈ పోలీసు వ్యవస్థ ఏమి చేయలేక వాళ్ళ ఊరి నుంచి పంపించలేకపోయారు. అంత భయప్రాంతులకు భయపడి జనం అంతా మారిపోయారు. అలాంటి ఎక్కడ ఉన్నాం మేము, అడవిలో ఉన్నామా లేకపోతే ఊళ్ళో ఉన్నామా మాకు అర్థం కావట్లేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. ఇదేంటి, మేము పూర్తిగా పోలీసు వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం. వెంటనే ఇమీడియట్లీగా అక్కడ మమ్మల్ని మాపై దాడి చేసిన వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వెంటనే ఈ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసిన పోలీసులు కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. రెండు బీర్ బాటిల్లు రాడ్లు కర్రలు తీసుకువచ్చారు. 2000 మంది వచ్చి 20000 మందిని కొట్టారు. 18 మంది సభపతులు కొట్టుబిట్లాడుతున్నారు. వాళ్ళు ప్లానింగ్ గా చెప్పల మొత్తం వెళ్ళిపోమని పెద్దల వరకే ఉండమని వాళ్లే మీటింగ్ అని చెప్పి వాళ్ళు అట్లాంటికి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఈ క్రమంలో సిఐ రోసీ గారు, ఎస్ఐ సుధాకర్ గారు వాళ్ళ కోఆపరేషన్ చేశారు. 7 కిలోమీటర్లు నడిచొచ్చిన వాళ్ళు ఆపలేదు. వాళ్ళు ఆపకుండా వాళ్ళు వచ్చి మా ఊర్లో కొట్టి మనుషులు కొట్టడమే కాకుండా ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొట్టారు. ఎంత అడవిలో ఉన్నాం, ఊర్లో ఉన్నామండి మేము. అసలు ఎంత ఉడుగు ఊర్లో ఉన్నట్లేదు అయితే మేమైతే ఎంత భయంకరం. మేమందరం యాతకెళ్ళిపోయిన టైంలో చూసి వాళ్ళు ఆదుపరుపుకున్న టైంలో వచ్చి కొట్టారు. ఈ రోజు మా డిమాండ్ ఒకటే, వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి సహకరించిన సిఐ గారిని ఎస్ఐ గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. లేదంటే మేము వెళ్ళి హైవేలో ప్లేస్ చేస్తామంటే ఎక్కడే చచ్చిపోతాం.